హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి జలదీపం చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది. దాంతోపాటు నా రొటీన్ గ్లిమ్స్ని కూడా షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మార్నింగ్ రొటీన్లో మెయిన్ పార్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. ఈరోజు మంచిగా టేస్టీ సేమియా పాయసంతో పాటు మీల్ మేకర్ శనగల కర్రీని చేస్తూ ఉన్నాను, అలాగే రొటీస్ దీనికి కాంబినేషన్గా. ఎవరమైనా సరే సిక్ అయిన తర్వాత కొంచెం క్విక్గా రికవరీ అవ్వడానికి హెల్దీ ఫుడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎట్ ప్రజెంట్ ఎవరిని కదిలించినా సరే వైరల్ ఫీవర్స్తో సఫర్ అవుతున్నారు కదా. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. మెయిన్గా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అది చల్లగా అయ్యేంత వరకు కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేస్తే మంచిది. రోటీకి కాంబినేషన్గా చనా అండ్ మీల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ కొంచెం పాయసం తిని అండ్ కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా రోటీ అండ్ కర్రీ పెట్టేశాను. అండ్ ఇక్కడైతే రూపేష్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ప్రజెంట్ బెంగళూరు వెదర్ ఎలా ఉందంటే మార్నింగ్ అంతా కూడా బీభత్సమైన ఎండ్ ఉంటుంది, లైక్ సమ్మర్ లాగానే. అండ్ సెకండ్ హాఫ్ చూసినట్లయితే లైక్ 3-4 o'clockకి అప్పటి నుంచి చాలా పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పచ్చు ఉలవచారుని. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లల కోసమని ఇంట్లో బ్రొకొలీ ఉంది. సో దాన్నైతే జస్ట్ సాటింగ్ చేసేసి అంటే కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. అది కూడా కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీరా అలాగే పెప్పర్ పౌడర్ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా ఫింగర్ ఫుడ్ లాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బ్రొకొలీని ఇలా చేసి మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ కిడ్స్ నుంచి ఇవ్వచ్చు. జస్ట్ కొద్దిగా చేతితో మ్యాష్ చేస్తే కనుక ఈజీగా వాళ్ళు తినేస్తారు. చెప్పాలంటే బ్రొకొలీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్లో టాప్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇడ్లీ కోసం సోక్ చేసేసానమాట రైస్ని అలాగే మినప్పప్పుని. ఇంకొక వైపు ఈవినింగ్ నేను పిల్లల కోసమని పపాయా కట్ చేశాను. సో వాళ్ళైతే తినలేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానమాట. ఎందుకంటే కొంచెం బిగ్ సైజ్ పపాయా మనం ఒక్కసారిగా ఫినిష్ చేయలేం కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే లంచ్ బాక్స్తో పాటు సపరేట్గా ఒక బాక్స్లో ఈ ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడైతే స్పెషల్ రెమెడీస్ని షేర్ చేస్తానని చెప్పాను కదా. అందులోనూ శ్రావణ మాసం ఆడవారందరికీ కూడా చాలా ప్రత్యేకమైనది, ఇష్టమైనది కూడా. విశేషంగా ఈ మాసంలో ఏంటి వాకిల్ని చూసినా సరే చక్కనైన అందమైన ముగ్గులు, దాంతోపాటు పసుపు కుంకుమలతో అలంకరించిన గడపలు మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా మన ఇంటి సింహద్వారాన్ని చక్కగా లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ఈ శ్రావణ మాసంలోనే కాదు ఏ మాసంలోనైనా మంగళ శుక్రవారాల్లో ఆచరిస్తే చాలా మంచిది. నేను ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ రెమెడీని చేశాను. చక్కగా మీరందరూ కూడా చూశారు, కాకపోతే దాంట్లో నేనంత క్లియర్గా చెప్పలేకపోయాను. అయితే ఈ రోజున మీ అందరికి ఉపయోగపడుతుందని వచ్చే వారాల్లో శుక్రవారం రోజునైనా చేసుకోవచ్చని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఎవరైనా సరే సులువుగా చేసుకోదగ్గదే. చక్కగా ఒక పళ్ళాన్ని, అది రాగిదైనా ఇత్తడిదైనా లేకపోతే వెండి పళ్ళాన్ని తీసుకొని అందులో సున్నం ఉంటుంది కదా మనకు, ఆకు వక్కతో కలిపి తీసుకుంటాము. ఆ నీటిలో కొంచెం పసుపును వేస్తే మనకు ఎరుపు రంగులోకి మారుతాయి. చక్కగా అందులో ఒక్క దీపాన్నైనా సరే లేకపోతే రెండింటినైనా సరే ఈ విధంగా ఏర్పాటు చేసుకొని వెలిగించి లక్ష్మీ స్వరూపంగా భావించి సింహద్వారానికి అలా హారతినిచ్చిన తర్వాత ఆ దీపాలను అలాగే ఆ నీటిని మన ఇంటి గుమ్మం ముందు పెట్టేసేయాలి. ఇలా హారతిని ఏ సమయంలో ఇవ్వాలన్న విషయానికి వస్తే తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా, ఆ సమయంలోనైనా లేకపోతే సాయం సంధ్య వేళ 6 నుంచి 7 గంటల మధ్యన కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీంతో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు మనకు ఎలాంటి దృష్టి దోషాలున్నా సరే ఇంట్లో వారికి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్తూ ఉన్నాను కదా సాయంత్రం 4 అయిందంటే బీభత్సమైన వర్షం స్టార్ట్ అవుతూ ఉందని. వర్షంతో పాటు గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే దీపాలు చెక్కు చెదరకుండా అలా చక్కగా వెలుగుతూ ఉన్నాయి.
తెల్లవారుజామున అలాగే సాయం సంధ్య వేళన ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ సోక్ చేసుకున్నాను కదా రైస్ అలాగే మినప్పప్పుని, రెండింటినీ కూడా గ్రైండర్కి వేసేసి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా సపరేట్గా తీసి పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నేను రెసిపీస్ అన్నీ కూడా డీటెయిల్గా షూట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు హెల్ప్ అవుతున్నవి, నేను ఫాలో అవుతున్న హెల్దీ టిప్స్ని మాత్రమే జస్ట్ గ్లిమ్స్గా మీకు షేర్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించినవన్నీ కూడా అందరికీ తెలిసినవే, అయితే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము, మోటివేట్ అయ్యి ఇంకొకసారి చేస్తూ ఉంటాము, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా, అందుకే షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు జలదీపంకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అలాగే ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ని మన వ్యూవర్స్కి అందించాలనుకుంటున్నాను. అయితే దీనికోసమని ఒక బౌల్ లాంటిదైనా, చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా అలాంటివైనా సరే, లేకపోతే చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా అలాంటివైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇలాంటి సైజ్ బౌల్ని తీసుకున్నాను. తరువాత మనం తీసుకున్న గ్లాస్కైనా సరే లేకపోతే బౌల్కైనా సరే 3/4 వరకు అంటే 1/3 వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దీపారాధనకు ఉపయోగించే నువ్వుల నూనెనా సరే లేకపోతే కొబ్బరి నూనెనా సరే ఇంకా ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది, కాకపోతే కరిగించి వేసుకోవాలి. అదేంటి బౌల్లో వాటర్ వేశారు ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నారు, అసలు దీపం ఎలా వెలుగుతుంది అని అనుకుంటున్నారు కదా, అస్సలు అలాంటి సందేహం లేదు. చాలా అంటే చాలా చక్కగా మనం ఇంట్లో పూజగదిలో వెలిగించే దీపం కంటే కూడా ఇది చాలాసేపు అసలు గంటలే వెలుగుతుంది. ఆయిల్ని అందులో వేసిన తర్వాత మొత్తం కూడా ఒక లేయర్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఫామ్ అయిపోతుంది, మనకు వాటర్ సపరేట్ అయిపోతుంది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది, చక్కగా దీపం వెలుగుతూ ఉంటుంది. చూసారు కదా సింపుల్గా వాటర్తో పాటు ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా లేయర్గా ఫామ్ అవుతుంది కదా. ఇక ఆ తర్వాత మన ఇంట్లో ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ ఉంటాయి కదా మనం పూజకు ఉపయోగించేవి, వాటిలో జాస్మిన్ అయినా సరే, లోటస్ అయినా సరే, సంపంగ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వేస్తున్నది లోటస్ ఆయిల్. ఇంట్లో ఒకవేళన ఇలాంటి ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ లేవని అనుకుంటే గనక చక్కగా మనకు ఇంట్లో యాలకులు ఉంటాయి కదా వాటిని పొడిగా చేసి కూడా ఆ నూనెలో వేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత దీపారాధనకని ఇలాంటి మనకు ఫ్లోటింగ్ విక్స్ అని దొరుకుతాయి, వాటిని తీసుకొని నేనైతే ఇక్కడ పువ్వొత్తు అంటాం కదా దాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా ఇలా దీపారాధనకు వత్తిలాగా తయారు చేసుకొని ఆ నూనెలో కొద్దిగా తడిపి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. ఇంతకీ జలదీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని వలన ఉపయోగాలేంటి, దీన్ని ఎందుకు వెలిగించాలి అన్న సందేహాలు చాలామందికే ఉంటాయి. మనం గమనిస్తే ఈ దీపం మనకు పంచభూతాలతో నిండుంటుంది, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా ఇందులో విలీనమై ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జలదీపం అగ్నిహోత్రంతో సమానం. ఇంట్లో ఒక యజ్ఞాన్ని చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో సమాన ఫలితం మనకిందులో ఉంటుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలైనా సరే, ఆర్థిక సమస్యలైనా సరే, లేకపోతే ఏ ఇతర మనకు ఇబ్బందులున్నా సరే అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే మన ఆలోచన ధోరణిలో కూడా మార్పులు చూస్తాము. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నది స్ట్రెస్, డిప్రెషన్, అలాగే మైండ్ స్టెబిలిటీ ఉండకపోవడం, కన్సిస్టెంట్గా ఫోకస్డ్గా వర్క్ చేయలేకపోవడం ఇవన్నీ చూస్తూనే ఉంటాము. అయితే వీటన్నింటిని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ జలదీపం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. జలదీపాన్ని ఇంట్లో వెలిగించడానికి ఏవైనా ప్రత్యేకమైన నియమాలున్నాయన్న విషయానికి వస్తే దీన్ని ఎవరైనా సరే, ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారుజామునైనా లేకపోతే సాయంత్రం వేళనైనా ఇంట్లో దీపారాధన చేసుకుని మన ఇంట్లో ఏ ప్లేస్లోనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక్కడే వెలిగించాలి లేకపోతే ఏ మూలనే వెలిగించాలని ఏమీ లేదు. ఇందాక చెప్పినట్లు దాదాపు మనకు 4-5 hours ఈజీగా వెలుగుతుంది. ఆ తర్వాత మనకు ఆయిల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, ఆ వాటర్ని మనం ఇంట్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలాగే మనపై కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి, అంటే చిలకరించాలి. ఇక మిగిలిన వాటర్ ఉంటాయి కదా వాటిని చెట్ల మొదట్లో వేసేయచ్చు. ఇక ముఖ్యంగా జలదీపం యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే మైండ్ స్టెబిలిటీ ఇంకా ఫోకస్, కాన్సన్ట్రేషన్ మన వర్క్స్పై ఖచ్చితంగా పెరుగుతుంది. కంప్లీట్గా ఇంట్లో ఒక ప్లెజెంట్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇంకో 10 మందికి రీచ్ అయ్యే విధంగా, అలాగే నాకు కూడా మంచి మోటివేషన్ ఇస్తుంది ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు అందించడానికి. అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.